హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. సినిమా అంటే కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, సినిమా అనేది మన జీవితాల్లోని ఒక అంతర్భాగం అయిపోయింది. అయితే గడిచిన పాతికేళ్లలో సినిమా రంగంలోని వచ్చినటువంటి మార్పులు ఏంటి, అలాగే మన స్టార్స్ అందరూ కూడా సూపర్ స్టార్స్గా ఏ రకంగా ఎదిగారు, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. యాక్చువల్లీ మీరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, అయినప్పటికీ కూడా ఈ సినిమా రంగంపై ఏంటి మీకు ఉన్నటువంటి ఆసక్తి, ఈ సినిమా వాళ్ళ గురించి మీరు ఎలా విశ్లేషిస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు, వాళ్ళ జీవితాల గురించి కానీ ఆ సినిమాల గురించి కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? నాకు తెలిసి ఐ థింక్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది చాలామంది జీవితంలో ఒక అంతర్భాగం అది. అండ్ ఫర్ లాట్ ఆఫ్ జనరేషన్స్, అంటే ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి డిఫరెంట్ ఎవెన్యూస్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఐ థింక్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ సినిమా ఒకటే ఉండేది. సినిమా అనేది ప్రొఫెషన్ తోటి సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి కూడా ఒక ప్యాషన్. మేము స్కూల్ కాలేజ్ అండ్ వీ డిడ్ రియలీ వెల్ అండ్ ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బట్ సినిమా అనేది అది చూడాల్సిందే అనమాట. వారంకి ఒక సినిమా, రెండు సినిమాలు మినిమంగా చూడాల్సిందే. అది చూసి మళ్ళీ సెకండ్ షో చూసి మళ్ళీ కాంపౌండ్ వాల్ మీద కూర్చొని దాని గురించి డిస్కస్ చేయాలి, విశ్లేషణ చేయాలి. అండ్ సినిమా ఎలా తీశారు, అన్ని లోటుపాట్లు, దే షుడ్ హవ్ మేడ్ ఇట్ బెటర్, దెన్ న్యాచురలీ కొందరికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు, దాని మీద గంటలు డిస్కషన్. అండ్ అప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో పిక్చర్ చూడాలనేది అది ఇంకో క్రేజ్, పొద్దున్నే వెళ్ళి అక్కడ కూర్చోవడం ఇట్లా. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా, మీన్ పీపుల్ ఆర్ ఇన్ యూఎస్, లేకపోతే బ్యూరోక్రాట్స్, డాక్టర్స్ అందరు కూడా మా కాన్వర్సేషన్, మేము 2-3 గంటలు కూర్చున్నామంటే అందులో గంట సేపు పిక్చర్స్ ఉంటాయి. అంటే మా లైఫ్లో ప్రతి టైం, అరే అప్పుడు ఆ ఫలానా పిక్చర్ రిలీజ్ అయింది, ఇది అయింది, అంటే ఆ టైం కనెక్టివిటీ కూడా మూవీతోటే చేస్తూ ఉంటాం అన్నమాట. పోతే అదంతా మాకు ఇంటర్నల్ కాన్వర్జేషన్స్ ఉండేవి, నలుగురం కూర్చొని పార్టీ చేయడం అది ఇది అలాంటప్పుడు మాట్లాడుకోవడం, లేకపోతే ఓకే ఫర్ సమ్ రీజన్ ఐ గో టు సంబడీస్ ఆఫీస్, ఏదో కాన్వర్జేషన్ వస్తుంది. ప్రొఫెషనల్గా విశ్లేషకులు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ విత్ ప్రొలిఫరేషన్ ఆఫ్ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎక్సెట్రా, ప్రతి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక అవకాశం, స్వాతంత్రం వచ్చింది అండ్ మంచి అవకాశం. అండ్ ఐ థింక్ నేను చెప్పబోయేది, ఇప్పుడు ఎవరైనా హీరో గురించి చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ జనరేషన్ ఆఫ్ హీరోస్, వాళ్ళు ఒక 3-4 తరాల వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకోగలుగుతారనమాట. డెఫినెట్లీ మనకు తెలిసిన విషయం ఇంకెవరైనా మాట్లాడుతున్నారంటే ఆ ఉత్సుకత ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా చెప్తారా, లేకపోతే నాకు తెలిసిందే ఎండోర్స్ చేస్తారా అనేది ఐ థింక్ ఎవ్రీబడీ వుడ్ బి వెరీ క్యూరియస్. యా. సో అయితే మరి ఈరోజు మన సూపర్ స్టార్స్లో చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారి విషయానికి వస్తే, ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది సినిమా ఏంటి, అండ్ ఆయనకి బాగా అంటే మన చిరంజీవి గారు అనగానే ఖైదీ అనే సినిమా మాత్రమే, అంటే బాగా ఫేమ్ వచ్చింది ఖైదీ సినిమా కాబట్టి చిరంజీవి గారు అనే ఖైదీ నుంచి స్టార్ట్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాం. మా జనరేషన్ వరకు వచ్చేసరికల్లా ఖైదీ ఒకటే మనకు గుర్తొస్తుంది. అతను స్టార్ట్ చేసిన ఆ ఫిలిం ఏంటి, ఖైదీకి బిఫోర్ అతని జర్నీ ఎలా ఉండింది, ఎన్ని సినిమాలు తీశారు అతను? చిరంజీవి గారు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆయన మూవీ ఇండస్ట్రీకి వచ్చారు. సో స్టార్టింగ్ ఈ స్టార్టెడ్ విత్ ఏ వెరీ స్మాల్ రోల్, పునాది రాళ్ళు అనే సినిమా షూట్ చేశారు, కానీ అది ఫస్ట్ రిలీజ్ కాలేదు. ఫస్ట్ రిలీజ్ అయింది వచ్చేసి ప్రాణం ఖరీదు, తర్వాత సెకండ్ రిలీజ్ అయింది మనవూరి పాండవులు, అండ్ అక్కడి నుంచి ఖైదీ వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 60th పిక్చర్. ఇది 1978 ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది, 83 ఖైదీ రిలీజ్ అయింది. 60 సినిమాలు చేశారు అంతే. అంటే యూస్ టు యాక్ట్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్, విలన్గా కూడా చేశారు, కైండ్ ఆఫ్ ఇది కథ కాదు, 47 రోజులు, కొత్తపేట రౌడి, అంటే ఏ రోల్ వస్తే ఆ రోల్ చేశారు, సపోర్టింగ్ రోల్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇయర్లో 12-14 సినిమాలు చేసేవారన్నమాట. సో ఖైదీతోటి అంత పేరు వచ్చింది, కానీ అంతకుముందు కూడా చాలా మంచి మంచి పిక్చర్స్ చేశారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, డిఫరెంట్ మూవీస్ లైక్ కిరాయి రౌడీలు, న్యాయం కావాలి, అంటే తన వేరీ షేడ్స్ని ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉన్న మూవీస్ చేశారు. నేను చెప్పినట్టుగా అంటే ఈయనకి ఏ సపోర్ట్ లేదు, బట్ హీ స్టూడ్ అవుట్ ప్రతి పిక్చర్లో. అంటే ఎవరో ఒకరి కళ్ళలో పడాలి, అంటే అట్లీస్ట్ ఐ థింక్ నేను అనుకోవడం ఒక 10 సినిమాలు చేసే వరకు ఓ హీఈస్ వెరీ గుడ్ అట్ డాన్స్ అండ్ ఓడి కోల్ ఓ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉన్న స్టంట్స్ అనేది ఒక 10-15 సినిమాల తర్వాత తెలిసి ఉండొచ్చు, కానీ అంతకుముందు ఈ మనుషులు ఏదో తీక్షణత ఉంది, చురుగ్గా ఉన్నాడు, ఈ స్టాండ్స్ అవుట్ అనేది ఆయన వెరీ సెకండ్ పిక్చర్ మనవూరి పాండవుల నుంచి వచ్చింది. మనవూరి పాండవుల్లో హీ యాక్స్ ఎస్ వన్ ఆఫ్ ద 5. మనవూరి పాండవులు అంటే మహాభారతాన్ని సోషలైజ్ చేశారు, కృష్ణరాజు గారు కృష్ణుడు రోల్ వేస్తారు, అండ్ ఐదుగురు ఉంటారు. ఐదుగురు నాకు తెలిసి అదర్ 4 వర్ వెరీ బిగ్ స్టార్స్, అండ్ బిగ్ ఆర్ వెరీ వెల్ నోన్ స్టార్స్, మురళీమోహన్,
మాదాల రంగారావు, సాయి చంద్, ప్రసాద్ బాబు ఇలా వీళ్ళు ఉండేవారు. చిరంజీవి వాజ్ అ వెరీ లెస్ నోన్, ఆయన సెకండ్ పిక్చరే కదా. బట్ ఆ ఐదుగురిలో కూడా మేము చూసేటప్పుడు, అంటే మనం అందరం చూసేటప్పుడు, అరే ఈ మనిషి ఏంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాడు, ఈజ్ గాట్ ఇన్ టు ద రోల్ అనే లాంటి ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ నెక్స్ట్ 10-15 మూవీస్ ఎంత చిన్న రోల్ ఉన్నా కానీ ఆయన ఐ థింక్ ఆ కమిట్మెంట్ తోటే చేశాడు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు గార్నర్ ద ఐబాల్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన కూడా ఇంటర్నల్గా అది ఉంది, ఉంటుంది ఆ కసి పట్టుదల ఉంటుంది. ఎందుకంటే మీకు ఎవరీ బ్యాకింగ్ లేనప్పుడు ఫర్ హిమ్ ఎవ్రీ పిక్చర్ వాజ్ రియలీ ఇంపార్టెంట్. అంటే ఇది రాకముందు కూడా అభిలాష రిలీజ్ అయింది, ఇలాంటి మంచి మంచి పిక్చర్స్ వచ్చాయి. బట్ ఇక ఖైదీ అనేది ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హిమ్. అంటే అప్పటిదాకా ఐ థింక్ ఆయన 20th ఫిల్మ్ నుంచి 60th దాకా చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు, యంగ్ గైస్ అండ్ హూ లవ్డ్ దోస్ డాన్సెస్ అండ్ ఫైట్స్. చాలా స్పీడ్ అది ఉండింది అండ్ ఆ డిఫరెన్షియేషన్ అది తీసుకొచ్చాడు. బట్ ఖైదీ వచ్చేసరికి అంటే టోటల్గా చాలామందిని తన లూప్లోకి తీసుకురాగలిగాడు అనమాట. ఇట్ వాజ్ ఎ కలోజల్ హిట్. అంటే అలాంటి పిక్చర్ తెలుగులో అప్పటిదాకా రాలేదు. అంటే స్టంట్స్ అంటే మరి మెల్లగా చిన్నగా చేసి కథలోనే ఆ ప్రత్యేకత కనిపించిందా, మనిషిలో కూడా అలా కనిపించిందా, అంటే ఏది టర్న్ చేసిందేననేది, ఏ అంశం టర్న్ చేసిందనేది? కథలు అంటే కథలు ఐ థింక్ డిఫరెంట్ స్టోరీస్ అనేవి ఎప్పుడు ఉండవు, అది మీకు మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది. అయితే ఈ కథ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై రాంబో, సిల్వెస్టర్ స్టాలిన్ది. సో ఈ సినిమా వచ్చాక అది ఒక కొత్త ఒరవడి సృష్టించింది డెఫినెట్గా. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఫైట్ అనేది అక్కడ నుంచే మొదలైంది, అందరినీ కొట్టేయడం చేయడం. హీరోకి అసలు ఏం సపోర్ట్ లేకున్నా అంత సింగిల్ హ్యాండెడ్గా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎంతోమందిని ఎలా ఆయన ఢీ కొట్టగలుగుతాడు, అంటే విత్ ఇస్ యూనో ఒడికోల్ బోత్ మైండ్ అండ్ బాడీ. అంటే అది చూస్తే బిలీవబుల్ ఉండే ఆ రోజు. అంటే చిరంజీవి ఒక 10 మందిని 20 మందిని కొడుతున్నాడు అంటే అప్పటిదాకా అలా ఉండేది కాదు. అంటే ఏదో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతకుముందు వచ్చిన వాళ్ళు, అంటే ఆ స్టంట్స్ అనేవి ఆ డిజైనే డిఫరెంట్గా ఉండేది. ఎవరు ఇలా కొట్టగానే వాడు కింద పడిపోయినట్టు అది ఇదంతా, ఇది గాల్లో ఎగరడం నిజంగా అంటే రిస్కీ షార్ట్స్ ఉండే, ఏరియల్ షార్ట్స్ ఉండే, ఐ థింక్ వైర్ షార్ట్స్ కూడా వచ్చి ఉంటాయి ఎప్పుడు అది అందులో. దెన్ అగైన్ సాంగ్స్ ఫర్ వెరీ పాపులర్. ఒక ఫీల్ తోటి ఉంటాడు ఆ సినిమా అంతా కూడా, ఇక్కడ కామెడీ అది ఇది ఇట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఒక అన్యాయానికి గురి కాబడ్డ ఒక మనిషిలాగా స్టార్ట్ టు ఫినిష్, సో ఈజ్ ఫైటింగ్ ఏ బ్యాటిల్ అగేన్స్ట్ వెరీ బిగ్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్, ఆ ఫీల్ని మొత్తం కంటిన్యూ చేశాడు. దట్ బికమ్ ఏ వెరీ బిగ్ హిట్. సో ఇప్పుడు అతను బాడీలో డాన్స్లో ఒక గ్రేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు మెయిన్ చెప్పాలంటే చిరంజీవి అంటే డాన్స్. బేసిక్గా అతను డాన్స్ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ పడి చచ్చిపోతూ ఉంటారు. ఆ బాడీలో ఆ గ్రేస్, ఆ మూమెంట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అంతకు ముందు చేసిన సినిమాల్లో అలా లేదు, 80s తర్వాత నుంచి వచ్చిన మూవీస్లో అయితే కనిపిస్తుంది. సో ఏ డాన్స్ మాస్టర్ తోటి ఆయన ఆ చేంజ్ అనేది వచ్చిందండి? అలా ఉండుండదు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు సి ఒక హీరో పాపులర్ అయ్యాక దెన్ బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ రావడం మొదలెడతారు. ఇప్పుడు 84లో ఖైదీ వచ్చాక అంతకుముందు ఆయనతో తీసే బడ్జెట్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 10x అయి ఉంటుంది బికాజ్ ఆయనకి మార్కెట్ అలా ఉంది. సో బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, బెస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్, బెస్ట్ ఆఫ్ ద కెమెరామెన్, బెస్ట్ ఆఫ్ ద మేకప్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ అంటే ది వెరీ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రావడం మొదలెడతారనమాట. అండ్ ఇక్కడికి వచ్చే ముందే ఒక 10-15 మూవీస్ ముందర నుంచే ఈయన డాన్స్ చేయగలుగుతాడు, బాగా చేస్తాడు అనేది వచ్చింది. అందులో ఇందులో ఇది ఒక స్నేక్ డాన్స్ ఉంటుంది, రగులుతోంది మొగల్ పొదా అది ఇది అనేసి, అది కూడా చాలా పాపులర్ అయింది. ఐ థింక్ తర్వాత నాకు తెలిసి ఐ మీన్ ఒక సుచిత్ర అనే దేర్ వాజ్ అ కొరియోగ్రాఫర్, వాళ్ళిద్దరు కలిసి చాలా రోజులు పనిచేస్తుంటారు. ప్రభుదేవాతోటి కూడా చేస్తుంటాడు ఇతను. ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైట్. మీరు అన్నట్టుగా అది మూమెంట్స్, అంటే డిఫికల్ట్ డాన్సెస్ చాలామంది చేస్తారేమో, కానీ ఈరోజు ఆయన క్లోజ్ టు 67-68 ఉన్నా కానీ ఈరోజు మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య అట్లాంటి పిక్చర్లలో కూడా ఆ మూమెంట్స్ అనేవి చాలా బాగుంటుంది. ఆయన కదలిక ఒకటి అలా ఉంటుంది. అంటే అంతకుముందు కూడా స్లో డాన్సెస్ లైక్ చమకు చమకు చామ్ అని అందులో ఉంటుంది, అది కొండవిటి దొంగలో ఉంటుంది, చిలుక క్షేమమా అనే సాంగ్ ఉంటుంది రౌడీ అల్లుల్లో, ఇవన్నీ చాలా ఒడికోవాల సింపుల్ గ్రేస్ఫుల్ డాన్సెస్, అగ్రెస్ అట్లా అందులో పెద్ద బెండ్ అయిపోయి స్పీడ్ అది అలా ఉండదు. అలానే శ్రీదేవితోటి యమహోని యమ యమ అందం, ఇవన్నీ చాలా అంటే ఇట్స్ నథింగ్ బట్ షియర్ గ్రేస్. డాన్స్ మటుకు ఐ మీన్ అతన్ని వేరే ఆర్టిస్ట్లని ఇప్పటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ది గుడ్ బి వెరీ గ్రేట్ డాన్సర్స్ లైక్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వగేరా వగేరా,
బట్ గ్రేస్ విషయంలో ఐ థింక్ ఈజ్ అన్బీటబుల్ ఈవెన్ టుడే. అంటే ఆఫ్టర్ ఖైదీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒక మాదిరిగా బాగానే ఆడాయి అని చెప్పచ్చు. సో బిఫోర్ ఖైదీ అప్పుడు ఆఫ్టర్ ఖైదీ తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఈ కథ కథనం విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన చాయిస్ ఉండేదా బిఫోర్ లేదా ఎట్లా అని? బిఫోర్ ఏమో ఆయనకు పెద్దగా వచ్చిందల్లా తీసుకునేవాడు. దాని తర్వాత ఏంటంటే ఒక మార్కెట్ అది వచ్చాక ఈ 80s ఇది పర్టికులర్గా 80s నుంచి ఐ థింక్ మిడ్ 90s దాకా కూడా తెలుగు ఇండస్ట్రీ చూస్తే పెద్దగా ఏమి అంటే ఓ పాత్ బ్రేకింగ్ మూవీ లేకపోతే అంటే సినిమాలు ఇలా చూడాలి అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ని చేంజ్ చేసినవి అనేవి లేవు. అంటే 84 తర్వాత 83 తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక ఐ థింక్ ఒక 3-4 ఇయర్స్ సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఒక మూసలోకి వెళ్ళాడు అనమాట. అంటే ఈ వాజ్ ఐ థింక్ ట్రైంగ్ టు ఎన్కాష్ హిస్ పాపులారిటీ. అప్పుడు కూడా సంవత్సరానికి హీరోగా యూస్ టు యాక్ట్ సంథింగ్ లైక్ 7-8 మూవీస్. 7-8 మూవీస్ మీరు ఇయర్లో చేసినప్పుడు ఆ కథ మీద కూర్చోవడం అది చేయడం ఇది చేయడం కష్టం. అండ్ డైరెక్టర్స్ కూడా దేవర్ ఆల్ ఈక్వలీ బిజీ. 100 సినిమాలు చేసిన డైరెక్టర్లు వీళ్ళందరూ. ఫర్ ఎగ్జాంపుల్ కోదండరామరెడ్డి తోటి నేను 23 మూవీస్ చేశాడు ఆయన. సో దట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇప్పుడు ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది ఇంకెక్కడ టైం ఉంటుంది దాంట్లోకి వెళ్ళడానికి. అండ్ పబ్లిక్ కూడా ఆ రోజు నేను చెప్తున్నాను కదా ఎంటర్టైన్మెంట్ వాజ్ వెరీ లిమిటెడ్. సినిమాకి చిరంజీవి సినిమాకి వెళ్తే ఏముండాలి నాకు 6 మంచి పాటలు ఉండాలి ఒక 5-6 మంచి ఫైట్స్ ఉండాలి దట్స్ ఇట్ అందులో పెద్ద. సో కోదండరామరెడ్డి గారు ఇళ్ళరాజా గారు ఎండమూరి గారు అండ్ చిరంజీవి గారు ఆ కాంబినేషన్లో చాలా కాంబినేషన్స్లోనే చాలా సినిమాలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ హిట్ అండ్ అన్ని మూవీస్ కూడా అవన్నీ మ్యూజికల్ హిట్స్. పర్టికులర్గా ఇప్పుడు మీరు అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు మరణ మృదంగం పిక్చర్స్ అన్నీ కూడా ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా ఎవర్గ్రీన్ ఉంటాయి. అంటే వాళ్ళందరూ ఈ టీం ఒకటి బాగా సెట్ అయింది. పోతే 84లో చిరంజీవి 83లో స్టార్డమ్ వచ్చినప్పుడు చిరంజీవికి ఇంకొక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఎన్టీఆర్ అప్పటికే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు అండ్ ఏఎన్ఆర్ వాజ్ ఆన్ హిస్ వే అవుట్ ఆల్మోస్ట్. అండ్ కృష్ణ శోభన్ బాబు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ అయ్యారు అండ్ సినిమాలు చేస్తున్నారు హిట్ అవుతున్నాయి కానీ దిస్ హీ వాజ్ ఫినామినలీ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. అసలు అంటే ఒక ఎంటర్టైనింగ్ సినిమా చూడాలంటే ఈయనే అప్పటికి. అంటే అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఉడికోవాలి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళు సమ్ దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గ్యాప్. బాలకృష్ణ అప్పుడు ఉన్నాడు అనుకోండి బట్ మిగతా ఇద్దరు వచ్చి వాళ్ళు 89లోనో 88లోనో వచ్చారు. సో ఆ టైంలో అంటే కమల్ హాసన్ గారు కూడా ఆ టైంలో ఉన్నట్టున్నారుగా. కమల్ హాసన్ తెలుగులో అడపాదడపా చేసేవాడు. ఆయన కమల్ హాసన్ చేసిన మూవీస్ మాస్ మూవీస్ కావు, అవన్నీ క్లాస్ మూవీస్ లైక్ సాగర సంగమం స్వాతి ముత్యం అవి ఇవి అడపాదడప చేస్తుండేవాడు. ఇంద్రుడు చంద్రుడు ఇలాంటివన్నీ ఇప్పుడున్నట్టుగా లైక్ ఇదేమో అంటే తెలుగు ఇండస్ట్రీ లైక్ తమిళ్ వాళ్ళు తమిళ్ సినిమాలు కన్నడ సినిమాలు మలయాళం సినిమాలు అన్ని ఇట్లా డబ్బై వచ్చిన సందర్భం కాదు. ఇది 90స్లో అయింది అనుకుంటాను. మళ్ళీ మిడ్ 90స్లో దెర్ వాజ్ అ వేవ్ ఆఫ్ డబ్ మూవీస్ లైక్ ప్రేమదేశం భారతీయుడు ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఆ టైంలో ఆయనకి హీ హాడ్ ఎ డిస్టింక్ట్ ప్లేస్, హీ హాడ్ ఎ గ్రేట్ మార్కెట్. ప్రొడ్యూసర్స్ అందరూ ఈయనతోటి సినిమా తీయాలని ఉండేది. అంటే యూ మైట్ హావ్ బీన్ వెరీ బిజీ మ్యాన్. సో అందుకని ఆ మధ్యలో వచ్చిన వాటిలో కూడా అడపాదడప ఏవో వచ్చేవి మంచి సినిమాలు కానీ బట్ జనరలీ ఆ మూస సినిమాలే వచ్చేవి. సో అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా బిగ్గెస్ట్ హిట్ మూవీ అది. ఆ వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి మూవీ అని చెప్పాలి. సో ఇటువైపు హీరోయిన్కి అటువైపు హీరోకి ఇద్దరికి మంచి ఇమేజ్ని తీసుకొచ్చింది కదా. సో స్టోరీ సెలెక్షన్ అదంతా ఎవరిదై ఉండొచ్చు అసలు ఆ మూవీ రావడానికి కారణం అది? ఒక్కోసారి ఏమవుతుందంటే దెర్ ఆర్ సమ్ ప్రొడ్యూసర్స్ లైక్ అశ్విని దిత్ లాంటి వాళ్ళు చాలా పేరున్న ప్రొడక్షన్ హౌసెస్. ఐ థింక్ వాళ్ళ స్టోరీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాళ్ళు తీసే సినిమాలు కూడా శ్రద్ధతోటి తీస్తారు. హీ హాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ బై దెన్ అప్పటికే 25 ఇయర్స్ అయింది అనుకుంటా అశ్విని దత్ గారు వచ్చి. సో ఆ సినిమాకి అగైన్ ఎండమూరి వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. జంధ్యాల గారు డైలాగ్స్ రాశారు, ఆయన డైలాగ్స్ కూడా చాలా పాపులర్. ఈ 90కి ముందు ఏమైందో నేను ఒకసారి చెప్తానంటే ఈ మూస సినిమాలు తీసి తీసి 87లో ఒకసారి ఒక పెద్ద కైండ్ ఆఫ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం మొదలెట్టాయి చిరంజీవి గారు. సో హీ వాజ్ ఇన్ ఏ వెరీ కైండ్ ఆఫ్ స్ట్రెస్డ్ సిచ్యువేషన్. ఆ టైంలో మళ్ళీ ఖైదీ ఎలా అయితే ఆయనకి కోదండరామరెడ్డి గారు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మళ్ళీ కైండ్ ఆఫ్ ఈయనకు మళ్ళీ సెకండ్ టైం లైఫ్ అనొచ్చో లేదో తెలియదు కానీ బట్ హీ వాజ్ వెరీ లో. పసివాడు ప్రాణంతో మళ్ళీ చిరంజీవి గాట్ ఛార్జ్డ్ అగైన్. దట్ వాజ్ ఎ డిఫరెంట్ మూవీ అప్పటికి ఇప్పటికి వచ్చిన దాంట్లో. ఎందుకంటే అదొక మలయాళం ఫిల్మ్ రీమేక్ ఉండే, వెరీ స్ట్రాంగ్ స్టోరీ, మంచి ఎమోషన్ ఉంటుంది. ఆయనకి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. సో ఆ సినిమా విజయశాంతి విజయశాంతి ఇస్ ద హీరో చాలా బాగా తీశారు ఆ పిక్చర్ మళ్ళీ వచ్చింది.
సో అగైన్ మళ్ళీ తర్వాత జస్ట్ జగదేకవీరుడికి ముందర కూడా కాస్త ఈ వాజ్ యూనో కైండ్ ఆఫ్ లయింగ్లో ఈ పిక్చర్ అంటే దీనికి చాలా తోడయ్యాయి. బికాస్ ఐ థింక్ రాఘవేంద్రరావు గారు అప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి నెక్స్ట్ గరాణమ్మ కూడా 92లో తీశారన్నమాట. ఆయన ఒడికోల్ కమర్షియల్ సినిమాలకి ఆయన పెట్టిన పేరు అంటే ఆయన 77-79లో అడవి రాముడు వేటగాడు తీసినప్పుడు కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయా అనేది ఒక ఫార్మాట్ సెట్ చేశాడు. అదే ఫార్మాట్ అప్పటిదాకా ఇప్పట్లో రాజమౌళికి ఎలా ఉండేదో ఏ సినిమాలు ఫ్లాప్ లేకుండా వెళ్ళే మాదిరిగా అప్పట్లో అప్పుడు కోదండరామరెడ్డి కూడా మాక్సిమం అట్లా ఉండింది. కోదండరామరెడ్డి గారు రాఘవేంద్రరావు శిష్యుడే అతను. సో రాఘవేంద్రరావు 77 అడవి రాముడు ఆ టైం నుంచి లాంటి సినిమాలు తీశాడు. బట్ ఆయన మళ్ళీ తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు అనమాట. అది రాఘవేంద్రరావు 2.0 నేను అనుకోవడం ఒడికోల్ చిరంజీవి గారు కూడా 2.0 ఈ రెండు సినిమాలు ఇది 2.0 అది వీళ్ళిద్దరికీ మేజర్ మేకోవర్ అంటే రాఘవేంద్రరావు గారు తన స్టైల్ ఇక్కడ నుంచి టోటల్గా చేంజ్ చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఘరానా ముగుడు నుంచి అలానే చిరంజీవిని కూడా చూస్తే ఆ ఫిల్మ్ నుంచి ఆయన మేకోవర్ అది ఇదంతా ఈ లుక్స్ వెరీ గ్లామరస్. అంతకుముందు కొద్దిగా రగ్గడ్గా అది కనిపించేవాడు. సో ఇక్కడ నుంచి చాలా ఆయనకు ఒడికోల్ కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్ సెన్స్ ఇవన్నీ కూడా విపరీతంగా అంటే ఈ స్టార్టెడ్ లుకింగ్ వెరీ గ్లామరస్. అండ్ దానికి తోడు ఆమెతోటి శ్రీదేవి గారితోటి ఐ థింక్ 1-2 ఫిల్మ్ ఓన్లీ 2 సినిమాలు తీశాడు నాట్ యాజ్ అ హీరో. ఒక దాంట్లో విలన్ ఉంటాడు రాణికాసులో రంగమ్మ అని, మోసగాడులో కూడా విలన్ ఉంటాడు. దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వేర్ ది యాక్టెడ్ యాజ్ హీరో హీరోయిన్ అది. అండ్ స్టార్ కాస్ట్ కూడా అమరీష్ పురిని తెచ్చారు. ఇట్ వాస్ దెన్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ పాన్ ఇండియన్ మూవీ. జనం చెప్తారు అప్పుడు ఒడికోవాల పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి ఆంధ్రాలో, దాన్ని లెక్క చేయకుండా ఈదుకుంటూ కూడా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసాడు. సచ్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఫర్ ఈ రోజు కూడా ఎవర్ గ్రీన్ ఉంటాయి. అగైన్ ఆ ఇళయరాజా అంటే స్టోరీ చాలా డిఫరెంట్ కదా, దేవకన్యని తీసుకొచ్చి ఒక మానవుడికి ఇది అనేది. ఇట్ వాస్ ఎ డిఫరెంట్ స్టోరీ డెఫినెట్లీ. సో 80s నుంచి 90s మధ్యలోని హిట్ అయిన మూవీస్ ఏంటి? 83 తర్వాత మనం ఖైదీ తర్వాత మాట్లాడదాం. 90 వరకు చాలానే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోదండరామరెడ్డి ఆ సీక్వెన్స్ వచ్చింది, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం అలాంటి పిక్చర్స్ వచ్చాయి. దెన్ అడవిదొంగ, కోదమసింహం, కొండవీటి అంటే ఇవన్నీ హిట్స్ అయ్యాయి, చాలా హిట్స్ అయ్యాయి. కానీ బట్ ఇప్పుడు మనం చూస్తే అవి పెద్దగా డిఫరెంట్గా మీకు అనిపించేది. పోతే మీరు మధ్యలో కమలసన్ టాపిక్ తెచ్చారు. నేను అనుకోవడం అప్పుడప్పుడు ఈయనలో కూడా బీయింగ్ సో బిజీ తనలోని ఆర్టిస్ట్ని ఛాలెంజ్ చేసుకోవాలని, తనలో వేరే కోణాలు కూడా ఉన్నాయని ప్రేక్షకులకు చూపించాలని. బికాస్ ఈ వాజ్ రేటెడ్ యాజ్ ఏ బిగ్ మాస్ యాక్టర్ కానీ ఏ రోజు ఒక నటుడిగా ఒక అవార్డు అది ఇది వచ్చిన సందర్భం లేకుండా అప్పటిదాకా. సో కమల్ హాసన్ని చూసు, లేకపోతే ఆయన ఒక నేషనల్ లెవెల్లో ఆయనకు రికగ్నిషన్ ఉంది. సో ఇందులో కూడా ఒక తపన మొదలై కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాడు అప్పుడు తనకు తానే. వన్ వాజ్ చంటబ్బాయి, ఓకే, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ, జంధ్యాల కైండ్ ఆఫ్ మూవీ, అది ఎక్స్పెరిమెంటల్ మూవీ ఉండే ఆయనకి. అలాగే తను సొంతగా తీశాడనమాట అయితే రుద్రవీణ అనేది. ఇట్స్ అ వెరీ గ్రేట్ మూవీ. ఆ సినిమా నడవలేదు కానీ వండర్ఫుల్ సబ్జెక్ట్. తండ్రి కొడుకుల మధ్యలో ఒక క్లాష్, అంటే సంగీతం అనేది ఆర్ట్ అనేది కొందరికే పరిమితమా లేకపోతే అందరూ అందరి సినిమాలో ఉంది. తరలి రాధతనే వసంతం చాలా ఫేమస్. అంటే లిరిక్స్ వర్ ఆల్సో వండర్ఫుల్. ఐ థింక్ సీతారామ శాస్త్రి రాశారు అనుకుంటాను. ఈ రోజు కూడా చాలా అది రెలవెంట్ మూవీ. అందులో జమయ్ గణేష్ అని ప్లేస్ ద రోల్ ఆఫ్ హిస్ ఫాదర్. బాలచందర్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఆడలేదు కానీ ఐ థింక్ ఆయన ఈ తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి తీసిన, అంటే మనసు పెట్టి కష్టపడి తీసిన సినిమా. నడవలేదు అది వేరే విషయం. అట్లా తీశారు స్వయం కృషి, విశ్వనాథ్ గారితో ఆపద్ బాంధవుడు, ఇలాంటి డిఫరెంట్ మధ్యలో ఆరాధన. ఇట్ వాస్ నాట్ ఎ కమర్షియల్ సక్సెస్. మధ్యలో ఆరాధన అని భారతీ రాజాతో తీశారు అని నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా కమల్ హాసన్ హీ వాజ్ కైండ్ ఆఫ్ ప్రవోకింగ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ చిరంజీవి. సో హీ ఆల్సో వాంటెడ్ టు ప్రూవ్ దట్ సాగర్ సంగమం లాంటి సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ లాగా అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయాలి అని అనుకున్నారు. రుద్రవీణులు బాగా చేశాడు. ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ పరంగా అంటే ఇప్పుడు ఆయనలో అంటే నాకు అందరికీ ఏదో ఇవి నచ్చుతాయేమో ఖైదీ అది ఇదంతా నాకు కూడా నచ్చుతుంది. బట్
పున్నమి నాగు అని ఎప్పుడో చేశాడు ఆయన ఖైదీకి ముందర. ఈ గెట్స్ ఇంటు ద స్కిన్ ఆఫ్ ద రోల్. ఆ సినిమా చూసి చాలామంది ఏడుస్తారు కూడా, ఈ పాప వీడు ఇలా అయిపోయాడే వీడికి, అంటే ఈ టర్న్స్ అంటే స్నేక్ చాలా మనసు పెట్టి అండ్ ఐ డోంట్ నో అంటే ఆయన ఆయన ఆ ఫీల్లోనే ఉన్నాడు కావచ్చు ఆ సినిమా తీసిన రోజులు. ఇంకోటి జ్వాల అనే పిక్చర్ ఉంటుంది, అది ఖైదీ తర్వాత వచ్చింది, అది నడవలేదు ఆ సినిమా, కానీ అందులో డ్యూయల్ రోల్ ఉంటుంది. బట్ అది చూస్తే తెలుస్తుంది అనమాట ఎంత ఇంటెన్స్ యాక్టర్ అయినా సెట్లోకి వెళ్ళగానే ఎట్లా ఎంత ఆ ఇంటెన్సిటీ ఎట్లా వచ్చేస్తుందని. అండ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీస్ విచ్ ఐ లైక్ ఈజ్ స్నేహం కోసం. యాజ్ అన్ ఆర్టిస్ట్ కనబడతాడు చిరంజీవి, కనబడతాడు సీనియర్ చిరంజీవి ఉంటాడు అందులో, ఆయన ఎమోషన్స్ కానీ. లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చారంటే వాళ్ళ తండ్రి గారి సపోర్ట్ ఉంది, వచ్చారు నాగార్జున గారు వచ్చారంటే వాళ్ళ తండ్రి గారి సపోర్ట్ ఉంది, ఇట్లా బ్యాక్ బోన్ ఎవరో ఒకరు ఉండి వాళ్ళు రావటం అనేది ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒకరు ఉండడంతో రావటం అట్లా జరుగుతూ వచ్చింది. వెరాజ్ కమింగ్ టు చిరంజీవి గారు, ఇతనికి బ్యాక్ సపోర్ట్ అనేది ఏమి లేదు కదా, ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు కదా. సో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఒక మెగా కాంపౌండ్ని సృష్టించుకోవడం అనేది అది అసాధ్యం అని అనిపిస్తుంది, బట్ అతను సుసాధ్యం చేసుకున్నాడు. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అసలు? ఒకటి, దెర్ వాజ్ అ గ్రేట్ వాక్యూమ్. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది కమర్షియల్, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఆయన డబ్బు చేసుకోవాలనే ఉంటుంది అనమాట. సో చిరంజీవి అంచెలంచెలుగా, నేను చెప్పినట్టుగా ఫస్ట్ అంటే ఏ రోల్కైనా ఆయన వెనకాడలేదు, నెగిటివ్ రోల్స్ వేసాడు, దెన్ సైడ్ రోల్స్ వేసాడు, ఇవి ఏది వస్తే అది చేశాడు. మధ్య మధ్యలో మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ ముందరికి వెళ్ళాడు. ఒక స్టేజ్కి వచ్చాక ఇక ఆయన 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 ఖైదీ తర్వాత ఏముంది, ఆయన డేట్స్ ఇస్తేనే యూనో కమర్షియల్ ఆన్ టేబుల్ ప్రాఫిట్ వచ్చేసేది అనమాట. చిరంజీవి మనకు సైన్ చేశాడంటే ఆ రోజుల్లోనూ 20 లక్షలు 50 లక్షలు ఏదో ప్రాఫిట్ కళ్ళ ముందు కనబడేది. ఇండస్ట్రీస్ కమర్షియల్, ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే ఇంకా దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. అక్కడ దాకా కష్టపడ్డాడు. ఐ థింక్ ఫస్ట్ 10-15 మూవీస్ వాజ్ ఎ బిగ్ స్ట్రగుల్. తర్వాత దెర్ వాజ్ సక్సెసెస్ బట్ నాట్ టు దిస్ ట్యూన్. కానీ ఇక్కడికి వచ్చాక దెన్ హీ వాజ్ కైండ్ ఆఫ్ నంబర్ వన్. హీ వాజ్ నంబర్ వన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. సార్, నెక్స్ట్ చిరంజీవి గారు నటించినటువంటి ఇంద్రా సినిమా, ఠాగూర్, సో ఈ కైండ్ ఆఫ్ సినిమాలు వచ్చిన తర్వాతే అతనికి పాలిటిక్స్లోకి రావాలనే బీజం అప్పుడే పడిందంటారా? అయిండొచ్చు, బికాస్ మళ్ళీ నాకు బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అగైన్ 99-2000 ఆ ప్రాంతాన మళ్ళీ పిక్చర్స్ కొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అగైన్ రిలెవెంట్ ఫిల్మ్స్ చేయాలి, కొద్దిగా డిఫరెంట్ మూవీస్, సోషలీ రిలెవెంట్ ఫిల్మ్స్ చేయాలనేది అక్కడ అతనికి వచ్చిందన్నమాట. సో ఇంద్రాలో గ్రేట్ మెసేజ్ ఉండదు, కానీ ఈ షోన్ యాజ్ ఏ పొలిటీషియన్ ఫ్యాక్షనిజం ఉంటుంది. ఈజ్ ఆల్సో ఏ పొలిటీషియన్, అంటే ఆయన డ్రెస్ అది ఇదంతా కూడా వైట్ అండ్ వైట్ వేసి అలా, అంటే ప్రజలు, రాయలసీమ ప్రజల కోసం నీళ్లు, ఇలాంటి థీమ్ అంతా అంటే ప్రజల వైపు వెళ్ళింది అనమాట ఈ మెసేజ్ అంతా. ఓడికోల్ మసాలాలోనే ఇది కాస్త మిక్స్ చేశారు. అండ్ ట్యాగోర్ వాజ్ అవుట్ అండ్ అవుట్ కాస్త సోషల్ ఫిల్మ్, సోషలీ రిలెవెంట్ మూవీ, పబ్లిక్ కాస్ కోసం ఫైట్ చేసేవాళ్ళలాగా వచ్చాడు. స్టాలిన్ కూడా దాని తర్వాత వచ్చింది అలాంటి మూవీ. ఈ 2-3 సినిమాల తర్వాత అభిమానులు కూడా, అంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా అయితే, బికాస్ చిరంజీవి ఇస్ అగైన్ కంపేర్ టు ఎన్టీఆర్, అంటే ఎన్టీఆర్కి ఉన్నంత పాపులారిటీ తర్వాత అంత పాపులర్ ఉన్న యాక్టర్, అంటే అన్ని వర్గాల్లో కూడా పాపులర్ స్టార్ అంటే చిరంజీవి. ఎలా అయితే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వెళ్ళాడో తను కూడా వెళ్ళాలి, ఏదో చేయాలి అంటే అందుకే వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటుంది, కొందరికి అల్టీరియర్ మోటివ్ కూడా ఉండొచ్చు, నేను పార్టీ పెడితే నేను కూడా అందులో ఈ అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు నేను అవుతా, అది ఇది అవుతా అని. ఇదంతా ఏముంటుంది, అంతే జనరల్గా ఒక యూఫోరియా క్రియేట్ చేస్తారు, ఒక కైండ్ ఆఫ్ ఆ ఫ్రెన్జీ క్రియేట్ చేస్తారు. సో అది బీజం పడింది డెఫినెట్గా. దెన్ 2009 ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తూ ఉండే. దెన్ 2000 ఈ 3-4 సినిమాల తర్వాత, శంకర్ దాదా ఎంబీబీఎస్ వాజ్ ద లాస్ట్ హిట్ మూవీ, తర్వాత ఒక 2 సినిమాలు మళ్ళీ పోయాయి. ఇప్పుడు నడుస్తలేవు కదా కొత్త సినిమా, లెట్ మీ ట్రై దిస్ అండ్ దెన్ చూద్దాం, ఇక్కడ గ్యాప్ తీసుకుందామని ఆ గ్యాప్ తీసుకొని పాలిటిక్స్లోకి వెళ్ళాడు. డెఫినెట్గా ఇంద్రా, ఠాగూర్, స్టాలిన్ ఇవి ఆయన, అంటే ఆ ప్లాట్ఫామే అలా ఉండే, అంటే ఆయన క్యారెక్టర్ దాంట్లో సమ్ సోషల్ కాజెస్, ప్రజల మనిషి. అంటే ట్యాగూర్లో ఒక లాస్ట్ సీన్ ఉంటుంది, ఆయన నిల్చొని ఉంటాడు, మొత్తం ఒక సీ ఆఫ్ పీపుల్ ఉంటుంది లాస్ట్ షాట్లో, గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆయన కూడా ఇప్పుడు అభిమానులు చెప్పింది అది ఇదంతా కూడా, సో అది పుష్ చేసింది అనమాట. ఈవెన్ దో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ అభిమానులు అదే తరహాలో కనిపించారు. ఠాగూర్లో ఎలా అయితే మీరు చెప్పినట్టు లాస్ట్ సీన్లో కనిపించారో, ఆయన పార్టీ పెట్టి ఎక్కడైతే సభలు పెట్టేవారు ఆ టైంలో అలానే కనిపించారు. సో తనకి ఏమనిపించుంటుందంటే డెఫినెట్గా
అందరి దగ్గర నుంచి ఆ సపోర్ట్ వస్తుందని అనుకున్నారు, బట్ అది ఫెయిల్ అయింది. సో పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు నేను ఇంకా సినిమాలు చేయను అన్నారు, ఆపేస్తాను అన్నారు. అగైన్ మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత మూవీ ఖైదీ 150. సో అంటే అంతకు ముందున్నంత గ్రేస్ ఆ సినిమాలో కనిపించలేదని చెప్పచ్చు, రైట్? సో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా మాక్సిమం రీమేక్ సినిమాలన్నీ చూస్ చేసుకున్నారు. సో లేటెస్ట్గా వచ్చిన వాల్తేరి వీరయ్య కూడా రీమేక్ మూవీ. రీమేక్ కాదండి, దాని ముందు వచ్చింది ఆచార్య రీమేక్ సార్. లేదు, ఆచార్య రీమేక్ కాదు. ఓన్లీ ఖైదీ 150 వాజ్ రీమేక్, గాడ్ ఫాదర్ వాజ్ రీమేక్. గాడ్ ఫాదర్ రీమేకే, ఓకే. కానీ వాల్తేరి వీరయ్య కూడా రీమేక్ కాదు, రీమేక్ కాదు. సైరా నరసింహారెడ్డి రీమేక్, అది హిస్టారికల్ మూవీ కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆ రోజుల్లో, ఇది రాయలసీమ వచ్చింది ఆయన రియల్ స్టోరీ అది, దాన్ని సైరా నరసింహారెడ్డి అని పెట్టారు. సో ఖైదీ 150 హిట్ అయింది. హిట్ అయింది కమర్షియల్, ఇట్ వాజ్ హిట్. తర్వాత వచ్చింది సైరా నరసింహారెడ్డి. ఇట్ వాజ్ నాట్ కమర్షియలీ, బాగానే ఆడింది కానీ ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ బిగ్ హిట్. తర్వాత వచ్చిన ఆచార్య డిజాస్టర్. ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ వచ్చింది. ఇట్ వాజ్ గాడ్ ఫాదర్ వచ్చింది, ఇట్ వాజ్ రీ అబౌవ్ ఎవరేజ్ ఆర్ వాట్ ఎవర్. సో పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఫస్ట్ మూవీ మళ్ళీ అగైన్ ఖైదీ 150. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూసాం. అప్పుడు ఉన్నటువంటి చిరంజీవి గారి గ్రేస్ అందులో కనిపించలేదని అనిపించింది, బట్ అది హిట్ అయింది మూవీ అయితే. సో తర్వాత చేసిన ఒక రెండు సినిమాలు పర్వాలేదు, యావరేజ్ అనిపించుకున్న. తర్వాత వచ్చినటువంటి ఆచార్య డిజాస్టర్, మళ్ళీ లేటెస్ట్గా వచ్చినటువంటి వాల్తేరి వీరయ్య మళ్ళీ హిట్ అయింది. ఆచార్యలో కొంచెం సీరియస్ రోల్ ప్లే చేశారు, అంటే హీరోయిన్ ఎవరు లేకుండా కొంచెం సీరియస్ రోల్ ప్లే చేశారు, అది డిజాస్టర్ అయింది. సో ఎప్పుడు చిరంజీవి గారిని లైక్ ఒక మాస్ మసాలా ఎంటర్టైన్లోనే చూడాలి అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారా? సో ఎప్పటికీ అది సాధ్యం అవుతుందా? నెక్స్ట్ ఎలాంటి మూవీస్ చేస్తే అసలు బెటర్ ఉంటుంది? యాక్చువల్గా డైరెక్టర్ అనేవాడు ఒక హీరో స్ట్రెంగ్స్ మీద ప్లే చేయాలి. చిరంజీవికి ఉన్న రెండు మూడు బేసిక్ స్ట్రెంగ్స్ ఏంటంటే, కళ్ళతోటి యాక్టింగ్ చేయగలుగుతాడు అతను. ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ హూ కెన్ యాక్ట్ విత్ హిస్ ఐస్. దీంట్లో ఇది గాడ్ ఫాదర్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది. తర్వాత ఆయన మోజనెస్ అంటే డాన్స్ ఫైట్స్ ఆయనకు మనకు తెలిసిన విషయమే, కానీ కామిక్ టైమింగ్ అనేది ఐ థింక్ మనకున్న ఆర్టిస్టులలో బెస్ట్ కామిక్ టైమింగ్ ఉన్నది అతనికి. దొంగ మగుడు, రౌడీ అల్లుడు, ఘరానమ్మగుడు ఇలాంటి పిక్చర్లో అంటే ఈ కెన్ వాటినే ఇతను బాబీ ఎప్పుడైతే సినిమా తీశాడు వాల్తేరి వీరయ్య, మళ్ళీ ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇన్ పార్ట్స్ చూస్తున్నామా, ఇంటెన్స్ యాక్షన్ అది అంటే ఎమోట్ చేసేటప్పుడు అండ్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగా వాడగలిగాడు అన్నమాట. మీరు అన్నారు ఏది కాస్త ఆయనకు అగ్రేస్ తగ్గింది అది అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలోనే కంటిన్యూస్గా ఉంటే దే హ్యావ్ టు మెయింటైన్ ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఎవ్రీడే యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆ ఎక్సర్సైజ్ అంటే డాన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ బిగ్ ఎక్సర్సైజ్. ఆ కంటిన్యూటీ పోయిందేమో మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాక ఈ హ్యాడ్ టు గెట్ హిమ్సెల్ఫ్ అడ్జస్టెడ్. మళ్ళీ మీరు వాల్తేరి వీరయ్యలో చూస్తే మళ్ళీ పాత చిరంజీవి, వింటేజ్ చిరంజీవి కనబడతారు. ఈయన స్ట్రెంగ్స్ ఈ మూడు, కళ్ళతో ట్యాక్ చేయగలుగుతాడు, దెన్ హీ హాస్ గాట్ గుడ్ కామిక్ టైమింగ్, ఈజ్ వెరీ ఇంటెన్స్. సో నేను అనుకోవడం ఏంటంటే, కాస్త అతను ఈ షుడ్ గో ఫర్ డిఫరెంట్ రోల్స్, అటు అడపాదడపా హీ హాస్ టు యూనో నో అంటే ఏజ్ గ్రేస్ఫుల్లీ అంటారు చాలా. ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్లో కూడా యాక్టర్ లైక్ అమితాబ్ బచ్చన్ పోస్ట్ 60 డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు చూస్తే కమల్ హాసన్ కూడా విక్రమ్ సినిమాలు, దట్ వాజ్ ఎ టోటలీ డిఫరెంట్ మూవీ. సో అలాంటి పిక్చర్స్, అలాంటి పిక్చర్స్ చిరంజీవి గారికి సరిపోతాయా అంటే చేసుకోగలరు ఆయనకు? అంటే ఫస్ట్ ఎలివేషన్స్ అనేదే వచ్చింది చిరంజీవి, ఐ మీన్ ఘరానమ్మగుడిలో ఇంట్రడ్యూస్ అయితే, ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఇది. సో సడన్గా ఇంటర్వెల్ బ్యాంగ్లు ఇవన్నీ కూడా. సో తను చాలా అంటే బాగా చేయగలుగుతాడు, పీపుల్ ఎక్స్పెక్ట్ దాట్ అవుట్ ఆఫ్ హిమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మన సూపర్ స్టార్స్లో మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు, మాతో మంచి షేర్స్ చాలా సినిమాల గురించి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ, అండ్ లెట్స్ హోప్ దట్ చిరంజీవి విల్ మేక్ సమ్ వెరీ నైస్ మూవీస్ ఫర్ వన్ మోర్ డికేడ్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వి విష్ దట్ హీల్ కంటిన్యూ టు ఎంటర్టైన్ దెమ్, అండ్ థ్యాంక్స్ టు మనం టీవీ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.